ఇడ్లీ బ్రౌనీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి నేను బ్రౌనీ మిక్స్ తీసుకున్నాను, 2 eggs, 2 spoons వెజిటేబుల్ ఆయిల్. సో వీటన్నిటినీ కలిపి నేను బ్యాటర్ లాగా చేసుకున్నాను. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మీకు వాటర్ ఎక్కువైనాయి అని అనిపిస్తే ఇంకొంచెం పౌడర్ యాడ్ చేసుకోండి దీనికి. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సో ఇప్పుడు నేను ఇడ్లీ బౌల్లో వాటర్ వేసి వేడి చేస్తున్నాను. సో ఇడ్లీ ప్యాన్లో నేను ఆయిల్ పూసేసుకొని ఇప్పుడు ఈ బ్యాటర్ దీంట్లో వేసుకుంటున్నాను. ఇలా బ్యాటర్ని అన్నిట్లో ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేడెక్కాయో లేదో చూద్దాము. వాటర్ వేడెక్కాయి. ఇప్పుడు ఇందులో నేను ఇడ్లీ పాత్ర పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడికించాలి. ఒకసారి మూత తీసి చెక్ చేద్దాము. నేను టూత్పిక్తో ప్రెస్ చేసి చూస్తున్నానండి. సో ఇంకా స్టిక్కీగానే ఉంది. సో మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని 2 మినిట్స్ వెయిట్ చేద్దాము. మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నాను. సో ఇప్పుడు రెడీ అయ్యిందండి. దీన్ని నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇడ్లీలు చాలా బాగా అయ్యాయి. చూడండి, చాలా ఫ్లఫీగా స్మూత్గా ఉన్నాయి. సో దీనికి నేను ఇప్పుడు ఫ్రాస్టింగ్ చేస్తాను. నేను ఇక్కడ చాక్లెట్ని మెల్ట్ చేసుకొని దీని మీద పూస్తున్నానండి ఇడ్లీస్కి. సో మన బ్రౌనీ ఎలా ఉంటుందో అలానే చేస్తున్నానండి. సో ఇలా చాక్లెట్ని మొత్తం అప్లై చేసుకోవాలి అన్నిటికీ. చూసారు కదా ఇలా ఉండాలి. ఇప్పుడు నేను ఫైనల్గా దీని మీద చాక్లెట్ సాస్ వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. కిడ్స్ చాలా ఇష్టంగా తింటారు వీటిని. ఇది ఇలానే హాట్ హాట్గా సర్వ్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా దీన్ని తర్వాత యూజ్ చేసుకోవచ్చు. సో మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.